హలో ట్యూబ్ సిటీ వ్యూవర్స్, మా ట్యూబ్ సిటీ ఛానల్ అందించే రకరకాలైన వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మసాలా ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మసాలా ఎగ్ ఆమ్లెట్కి కావలసిన పదార్థాలు ఎగ్స్ 3. ఇక్కడ నేను 3 eggs తీసుకుంటున్నాను. మీరు రిక్వైర్మెంట్ని బట్టి ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ ఆమ్లెట్ ఫ్రై అవ్వడానికి సరిపడా. సాల్ట్ టేస్ట్కి తగినంత. జీలకర్ర ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. పసుపు చిటికెడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. కారం 1/2 టేబుల్ స్పూన్. గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3. సన్నగా తరిగిన టమాటో 1/2 పీస్. సన్నగా తరిగిన క్యాప్సికం కొద్దిగా. క్యాప్సికం ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సన్నగా తరిగిన కరివేపాకు 2 రెమ్మలు. సన్నగా తరిగిన కొత్తిమీర చిన్నది 1 కట్ట. సన్నగా తరిగిన ఉల్లిపాయలు చిన్నది 1. మసాలా ఎగ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం. ముందుగా 1 ఎగ్ని తీసుకొని దాన్ని పగలగొట్టుకొని 1 బౌల్లో పోసుకోవాలి. దీంట్లో ఆయిల్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం పొడి 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ తక్కువ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఆమ్లెట్ కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువగా వేస్తే పచ్చివాసన వస్తుంది, సో కొంచెం తక్కువ వేసుకోవాలి. పసుపు కొద్దిగా. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. దాన్ని ఈ ప్యాన్లో పరుచుకోవాలి, ఆమ్లెట్ లాగా పరుచుకోవాలి. ఈ ఆమ్లెట్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పైన మొత్తం మాడిపోయి లోపల అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది, కూరగాయలు కూడా బాగా వేగవు.
అందుకనే మీడియం ఫ్లేమ్లో లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని సైడ్స్కి కూడా వేసుకోవాలి, లేకపోతే సైడ్స్కి ఉన్న ఇది ఆమ్లెట్ మొత్తం అంటుకుపోతుంది. అలా అంటుకుపోకుండా కొద్దిగా సైడ్స్కి కొద్దిగా పైన ఇలా కొంచెం ఒక 3-4 డ్రాప్స్ ఇలా వేసుకోవాలి. ఆమ్లెట్ ఉడికిందో లేదో ఈ సైడ్స్కి ఇలా కొంచెం లూజ్గా వచ్చేస్తే, ఇలా అన్నప్పుడు ఇలా లూజ్గా వచ్చేస్తే కింది సైడ్ కొంచెం ఫ్రై అయినట్టు, ఇలా అన్నప్పుడు ఇలా లూజ్గా రాకపోతే ఇంకా ఫ్రై అవ్వలేదని అర్థం చేసుకోవాలి. ఇది కింది సైడ్ ఫ్రై అయిపోయింది కాబట్టి మరోవైపు తిప్పి కాల్చుకోవాలి, జాగ్రత్తగా తిప్పి కాల్చుకోవాలి. ఇటువైపు బాగా ఫ్రై అయిపోయింది, రెండో వైపు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది, ఇంకా దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న ఎగ్స్తో ఇంకా ఆనియన్స్ అన్నీ ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ఇలా ఎగ్ మసాలా ఆమ్లెట్ రెడీ చేసుకోవచ్చు. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ టైంలో వితిన్ 5 మినిట్స్లోనే అయిపోతుంది. మా ట్యూబ్ సిటీ ఛానల్ చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.